హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మీకు ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేస్తాను. హెచ్పి ల్యాప్టాప్ చూడండి, అదేనన్నమాట బాక్స్, అదే హెచ్పి అన్నమాట. హెచ్పి ఇండియా సెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సప్లై చేసిందన్నమాట. మ్యానుఫ్యాక్చర్డ్ బై కాంఫాల్ ఇన్ఫర్మేషన్స్ అండ్ ఎంఆర్పి వచ్చేసి 40,338 రూపీస్ ఉంది, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్. హెచ్పి ల్యాప్టాప్ 15QDS0026 TU, మేడ్ ఇన్ చైనా అన్నమాట. ఓకేనా? సో దీని ఈరోజు మీకు దీని అన్బాక్సింగ్ ఎలా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, అది ఫుల్ బాక్స్. స్టాక్ ట్రాన్స్ఫర్ బిఎం ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఫస్ట్ అన్నమాట మాన్యువల్ గైడ్ సెటప్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి మాన్యువల్ గైడ్ ఇవ్వడం జరిగింది. దానిలో ఛార్జింగ్ ఎలా చేయాలో ఎంతో చెప్పడం జరిగింది. నెక్స్ట్ ల్యాప్టాప్ తీస్తున్నాను బయటికి, హెచ్పి ల్యాప్టాప్ అన్నమాట, చూడండి. థర్మల్ షీట్స్ ఫిక్స్ చేసి నీట్గా ఏమి కవర్ డ్యామేజ్ అవ్వకుండా ఇవ్వడం జరిగింది. పైన కవర్ ఒకటి ఇవ్వడం జరిగింది, అది కూడా తీసేస్తాను. అది రిమూవ్ చేసి సర్ఫేస్ ఎలా ఉంది, ఫినిషింగ్ ఎలా ఉందనేది చూద్దాము. ఓ, సూపర్గా ఉందండి, చాలా నీట్గా స్మూత్ సర్ఫేస్ ఇవ్వడం జరిగింది, చాలా బాగా ఉంది. ఓపెన్ చేస్తాను. ఓ, నెక్స్ట్ కీబోర్డ్ మీద జస్ట్ ఒక క్లాత్ లాంటిది ఇవ్వడం జరిగింది స్మూత్. ఆ తర్వాత మనకు ఎక్స్ట్రాగా ఛార్జర్ కేబుల్ ఇవ్వడం జరిగింది ఛార్జింగ్కి, అదనమాట 3 పిన్. అది పెద్ద బాక్స్ దానికి అటాచ్ చేసుకోవాలి వైర్కి, అలా అటాచ్ చేసేసుకుని మనం ఛార్జింగ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అదనమాట, అదిగోండి, దానికి ఆ బాక్స్కి ఆ పిన్ని 3 పిన్ని అటాచ్ చేసేసి ఛార్జింగ్ చేసుకోవాలి. అది ఛార్జింగ్, అది ల్యాప్టాప్ కనెక్ట్ చేయాలి పిన్, ఇట్లా ఛార్జింగ్ చేసుకోవచ్చు అలా అన్నమాట. నేను ల్యాప్టాప్ ఆన్ చేస్తాను, ఇప్పుడు ఆన్ అయింది. ఇది ఆన్ అవడానికి అంటే ఫస్ట్ స్టార్టింగ్ కదా, కొంచెం లేట్ అవుతుంది, చూద్దాము. హెచ్పి అని డిస్ప్లే అయితే పడుతుంది స్క్రీన్ మీద. ఇది ఎంఆర్పి వచ్చేసి 40,338 రూపాయలు ఉందండి. సో ఎస్బీఐ కార్డ్ మీద ఆఫర్ ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే. సో అందువల్ల ఒక 2,000-3,000 తగ్గుతుంది. వాడు యాక్చువల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 33,000 పెట్టినాడు, 33,000 పెట్టాడు, ఎస్బీఐ కార్డ్ మీద ఆఫర్ పెట్టాడు అన్నమాట. సో 29,990 వచ్చింది. 8 GB ర్యామ్ అండి, కోర్ i3 ప్రాసెసర్ 1 TB ఉంది దీనికి, చూడండి. దిస్ మై టేక్ సెవరల్ మినిట్స్ అని చెప్తుంది. ఓకేనా? అలా ఓపెన్ చే, ఫైనల్గా ఓపెన్ అయింది, చూడండి స్క్రీన్ అంతా బాగుంది. ఓకేనండి, అదండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్.